हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल होम मेकिंग्स। ईरोजु मन चैनल स्टफ्ड दोंडकाय बज्जी एला प्रिपेर चेसुकोवालो चूपिंचिपोतुन्नानु। चाला टेस्टीगा अलागे एंतो डिफरेंट गा कूडा उंटुंदी। मीरु कूडा मी इंट्लो तप्पकुंडा ट्राई चेसि एला वच्चिंदो नातो कामेंट सेक्षन लो शेर चेसुकोंडी। मरि दीनी प्रासेस लोकि इप्पुडु मनं वेल्लिपोदामा। मुंदुगा दोंडकायलनु तीसुकोनि रेंडु चिवर्ला कूडा मुच्चुकुलनु कट चेसुकोवालि। ఆ తర్వాత ఈ దొండకాయను ఫ్లవర్ షేప్లో అంటే గుత్తులా ఉండేలాగా కట్ చేసుకోవాలి। ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే మీరు సరిపోతుంది। చూశారు కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి దీనిలో స్టఫ్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది। ఇదే విధంగా మిగిలిన దొండకాయలను కూడా ముందుగా రెండు చివర్లా కూడా ముచ్చుకలు కట్ చేసుకుని ఆ తర్వాత వీటిని గుత్తులాగా కట్ చేసుకోవాలి। నేను ఇక్కడ ఆల్రెడీ ముందుగా దొండకాయలను కట్ చేసి పెట్టుకున్నాను। ఇలా కట్ చేసిన దొండకాయలను ఒక గిన్నెలోకి వేసుకుని దీనిలో 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ దొండకాయలను మనం బాయిల్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో 50% వరకు కుక్ చేసుకోవాలి। పది నిమిషాల తర్వాత ఇప్పుడు మనం దొండకాయలు ఎంత వరకు బాయిల్ అయ్యాయో చూసుకుందాము। చూశారు కదా, ఈ విధంగా 50% వరకు మనకు బాయిల్ అయితే సరిపోతుంది। ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ దొండకాయలను చల్లారనివ్వాలి। ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయను కట్ చేసి యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయను మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసేటప్పుడు అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు। చూశారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ను ఒక బౌల్లోకి తీసేసుకుని అందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను। ఆ తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఈ మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి దొండకాయలోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు మనకి దొండకాయలు అనేవి చల్లారిపోయాయి। ఇప్పుడు ఈ దొండకాయల్లోకి చూపించిన విధంగా ఈ ఆనియన్ పేస్ట్ను ఇలా స్టఫ్ చేసుకోవాలి। ఇలా నీట్గా స్టఫ్ చేసుకుని వీటిని మనం పక్కన పెట్టేసుకోవాలి। ఇదే విధంగా మిగిలిన దొండకాయల్ని కూడా మనం స్టఫ్ చేసుకోవాలి। చూశారు కదా, మనకి స్టఫ్ చేసిన దొండకాయలు రెడీ అయిపోయాయి। ఇప్పుడు బజ్జీ పిండి కోసం ఒక బౌల్ తీసుకుని అందులో 1.5 కప్పు వరకు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వాము,
ఒక టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండి మిక్చర్ ని మనం మిక్స్ చేసుకోవాలి మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టఫ్ చేసుకున్న దొండకాయలను ఇందులో డిప్ చేసి ఫ్రై చేసుకోవాలి దాని కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టఫ్ చేసుకున్న దొండకాయలను బజ్జీ పిండిలో డిప్ చేసి వాటిని మెల్లిగా ఆయిల్ లోకి డ్రాప్ చేసుకోవాలి ఇలా ఆయిల్ లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని ఈ బజ్జీలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఇలా ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా డిఫరెంట్ గా స్టఫ్డ్ దొండకాయ బజ్జీ మనకి రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇది లోపల ఎలా వచ్చిందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూశారు కదా దొండకాయ అనేది బాగా బాయిల్ అయిపోయింది అలాగే దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇంకా ఇలాంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ కావాలంటే మా హోమ్ మేకింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి Thanks for watching.